వచ్చే సంవత్సరం నుంచి రైతులకు 8000 రూపాయల పెట్టుబడి కల్పన విషయంలో గౌరవనీయ సభ్యులు వీరేశం గారు, గౌరవనీయులు చిన్నారెడ్డి గారు, గౌరవనీయులు కౌసర్ మొహయుద్దీన్ గారు, గౌరవ సభ్యులు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, గౌరవ సభ్యులు పోడెం వీరయ్య గారు, గౌరవనీయులు సున్నం రాజయ్య గారు పాల్గొని తమ సలహాలు సూచనలు ఇచ్చారు. అధ్యక్ష వెంకట వీరయ్య గారు, పోడెం వీరయ్య గారు కాదు దాని పాత ఆయన సండ్ర వెంకట వీరయ్య గారు అధ్యక్ష. ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్. అధ్యక్ష, పొడం వెంకట వీరయ్య గారు చాలా గంభీరమైన ఉపన్యాసం చేసి మనకు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి, ఎన్నికైనటువంటి బాడీస్ ఉన్నాయి, వీళ్ళందరూ ఉండగా ఎందుకండి మళ్ళీ ఈ రైతు సమన్వయ సమితిలో అని చెప్పిన అధ్యక్ష, వారి పార్టీలోనే వారి శాసనసభ్యులు వారి సాక్షిగా 2003లో టీడీపీ ప్రభుత్వం రైతుమిత్ర బృందాలు అని చెప్పి 200,000 బృందాలు ఏర్పాటు చేసిన అధ్యక్ష, 200,000. మరి ఇవెందుకండి 350 కోట్ల రూపాయలు కేటాయించిన అధ్యక్ష, వారు శాసనసభ్యులుగా కొలువు తీరినటువంటి ప్రభుత్వమే, మరి వారే చెప్పాలి, దానికి వారి విజ్ఞతకే వదిలేస్తాం. చిన్నారెడ్డి గారు చెప్పిన ఆదర్శాలు అయితే నేను కరిగిపోయిన అధ్యక్ష. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యక్ష నేను స్వయంగా విన్నా టీవీలో, ఐఎమ్ ద ఐ విట్నెస్. ఆదర్శ రైతులు వేసినారు అధ్యక్ష, 50,000 మంది రైతులు వేసిన 60 కోట్ల రూపాయల ఖర్చు వాళ్ళకి శాలరీస్. ఈ ఆదర్శ రైతులలో ఆటో రిక్షా డ్రైవర్లు ఉండ్రి, కూలీలు ఉండ్రి, మెకానిక్లు ఉండ్రి, అవన్నీ కూడా వచ్చాయి, చాలామంది ఉండ్రి. మరి అవి ఎందుకు వేసినారో చిన్నారెడ్డి గారు సెలబియ్యాలి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పాలి. ఇందిరమ్మ కమిటీలు ఇవన్నీ వేసినారు అధ్యక్ష. మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనట్టు పంచాయతీలు ఉండగా వారి అధికారులను కొల్లగొట్టి ఈ ఆదర్శ రైతులను ఎందుకు వేసినట్టు, ఇందిరమ్మ కమిటీలు ఎందుకు వేసినట్టు, రైతుమిత్ర బృందాలు ఎందుకు వేసినట్టు, ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, ఇవన్నీ ఉన్నమాట వాస్తవం. డీసీఎంఎస్లు, కోఆపరేటివ్ సొసైటీలు, ఖాతాలు, కార్ఖానలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇవ్వాలంటున్నాండి. వీటన్నిటి సాక్షిగా మనందరి సాక్షిగానే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు వలసబాట పట్టినరు, కరువు కాటకాలకు గురైపోతున్నారు. నేరపూరిత నిర్లక్ష్యం అంటే చిన్నారెడ్డి గారు కోపం వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, వారికి సమైక్య పాలకుల పాలనే బాగుందేమో నాకు తెలియదు, పాలమూరు బిడ్డ. 1330 టీఎంసీల కేటాయింపులు నీళ్లు ఈ రాష్ట్రానికి ఉంటే వాడింది ఎంత అధ్యక్ష? వాడకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం కాదా చిన్నారెడ్డి గారు? వాట్ వాజ్ ద రియల్ యూటిలైజేషన్ బై తెలంగాణ? వాజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? ఇట్ వాజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. మొత్తం 45,600 చెరువులు ఉంటే 4 చెరువులను పుడికి తీసినారండి. ఎందుకండి ఇప్పుడు మిషన్ కాకతీయ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎప్పుడూ ఆ కాకతీయరాజులు పుణ్యం కట్టుకొని తగ్గిపోతే మీ నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం, ఒక రోజు 2 రోజులు కాదు, మొత్తం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది, అది నిర్లక్ష్యం కాదండి. అట్టనే అధ్యక్ష, 9 గంటల కరెంటు ఎన్నడన్నా వచ్చిందా మన భాగ్యానికి? నేను కూడా రైతే, 2 గంటలు 3 గంటలు వస్తే ఎక్కువ అది భగవంతు ఉందయా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఒక భయంకరమైన దృశ్యం. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతునికే తెలియాలి. వాజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? ఇట్ వాజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. అధ్యక్ష, రైతాంగం ఈరోజు 23.60 లక్షల పంపు సెట్లు, 1330 టీఎంసీల నీటి కేటాయింపులుండి, తెలంగాణ 2 జీవనదులు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండి, దశాబ్దాల తరబడి కాంగ్రెస్ తెలుగుదేశాల పరిపాలన తర్వాత 23,60,000 కరెంటు మోటార్లు, 35,000 కోట్ల పెట్టుబడి అప్పులు చేసి నగలు కుదోబెట్టుకొని 200,000 పంపు సెట్లు తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? మీ సాక్షిగానే కదా. ఇది ప్రమోట్ చేసింది ఎవరండి? ఏ ప్రభుత్వాలు? 23,60,000 పంపు సెట్లు, 35,000 కోట్లు అన్నమో రామచంద్ర అని రైతాంగం ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి
భార్యల నగలు తాకట్టు పెట్టుకుని చేసిన దుస్థితి పట్టించింది ఎవరండి? ఏ ప్రభుత్వాలండి? ఇవన్నీ జరిగిందాన్ని అధ్యక్ష, ఇవన్నీ జరిగిందాన్ని నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం కాదనకపోతే ఏమంటారు అధ్యక్ష దీన్ని? ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఐ రీట్రేట్ అధ్యక్ష, కరీంనగర్ జిల్లాలో 90% కరీంనగర్ జిల్లాలో మోటార్ల సంఖ్య అధ్యక్ష నేను బయటకు తెలుసుకొచ్చిన ఇప్పుడు 333,000 మోటార్లు ఉన్నాయి అధ్యక్ష. ఇవి కాక ఇంకున్నాయి, ఇవి వరద కాలువ మీద, కాకతీయ కాలువ మీద అనాథరైజ్డ్ కనెక్షన్లు. గ్రామ పంచాయతీ అధికారి అయా ఇలా కేంద్రాన్ని పరిపాలించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష, ఎన్ఆర్ఈజిఎస్ అనేటువంటి కూలీలు పనిచేసేటువంటి కూలీలని ఢిల్లీలో వేస్తారు అధ్యక్ష. మన ఐదు హైదరాబాద్ కూడా కాదు, మనం కూడా కాదు, కూలీలు ఎన్ఆర్ఈజిఎస్ కూలీల యొక్క కూలీలను కూడా కేంద్ర ప్రభుత్వం డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పెరుగుతుంది. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో గోండుగూడెంలో జరిగే కూలీ ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ఇస్తారు అధ్యక్ష. మనం వెయ్యం, మన పాత్రధారులం కాదు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెంట్రలైజేషన్. ఎవరు చేసిందండి? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని నిజంగా మాట్లాడదాం. ఇది జరిగిందాన్ని మంచిగా చేద్దాం, మన అధికారాల వరకు మనం పెట్టుకొని కిందికి ఇద్దాం అంటే ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. నేను నిన్న మొన్ననే సభలో తమరి ముందే చెప్పడం జరిగింది, కొత్త పంచాయతీరాజ్ చట్టం చేస్తున్నాం. 5-6 రోజులు అధ్యక్ష నేను వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాను. ఇచ్చిన అధికారాలు ఏంటి? అసలు ఏందా, ఏం చేద్దామి? ఏం లేదా, ఏది పెడతామంటే తెల్లారి వరకు స్ట్రైక్. మేము పంచాయతీరాజ్ కింద ఎట్లుంటాం? ఉండం. మరి ఇప్పుడు ఏమి ఇవ్వాలా? ఏ డిపార్ట్మెంట్ ఇవ్వాలా? ఏ డిపార్ట్మెంట్ అప్పగించాలి ఇవ్వాలి మండలానికి, జిల్లా పరిషత్కు? ఈజ్ దేర్ ఏ సిచ్యువేషన్ లైక్ దట్? ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కిల్డ్. ఆ దుస్థితిలోకి నెట్టిపోయబడి ఉన్నాం మనం ఈరోజు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఉంటూ కూడా వ్యవసాయ శాఖ కూడా అధ్యక్ష, మా విఎల్డబ్ల్యూ ఒక ఆయన లక్ష్మారెడ్డి సభ నుండి, మా నాయన కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్ అధ్యక్ష, మా ఇంట్లో వచ్చి 3-3 రోజులు పండుకునేది అధ్యక్ష. ఇట్లా కాదండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పేది. ఆ కమిట్మెంట్ ఉండేది పంచాయతీ సమితుల కిందనే ఉండ్రి. మొత్తం పోయినరు, ఎవరు లేరు అధ్యక్ష. చెప్పండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా సమితి కింద ఉండే, అవన్నీ పోయినాయి. దెబ్బతిని ఒక భయంకరమైన పరిస్థితి వచ్చేసి చివరికి మీ హయాంలో విత్తనాల దుకాణాల ముందర చెప్పుల లైన్లు, ఎరువుల దుకాణాల ముందు చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరువులు అమ్ముడు, లాఠీ ఛార్జీలు, భయంకరమైనటువంటి కరెంటు కోసం ధర్నాలు, ఫైరింగ్లు, ఇవన్నీ జరిగినాయి కదా అధ్యక్ష. వీటన్నిటి ఫలితంగా ఉన్న కుంటలు నాశనం కావడం, సంభావించినటువంటి ప్రాజెక్టులు రాకపోవడం, ఆ వచ్చిన ప్రాజెక్టులు పూర్తిగా కాకపోవడం, వంతరు కూడా కాకపోవడం. 16 లక్షలు ఎస్ఆర్ఎస్ పని చెప్తే ఎక్కడిది అధ్యక్ష తెలియదా? జీవన్ రెడ్డి గారు తెలియదా? ఎవరికి తెలియదు? కరీంనగర్లో గొప్ప 5-5.5 లక్షలండి అది వచ్చిందా అధ్యక్ష? ఎఫెక్టివ్గా వచ్చేది 3.5-4 లక్షల లోపే, మిగిలిందంతా శ్రీరాంపూర్ రాదు, హోదల రాదు, రామగుండం రాదు, మంతెన్ రాదు, వారి ప్రాంతంలో కొన్ని ఇబ్బందుల్ని, ధర్మపురి కాన్స్టిట్యూన్సీ రాదు, బుగ్గారం వస్తుందా? రాదు. రీజనరేషన్ వాడుకునేటువంటి పరిస్థితి కల్పించలే. వీటన్నిటి ఫలితంగా వచ్చింది ఏంటి అంటే మనకు చాలా పెద్ద కష్టం వచ్చి పడుతుంది. రైతాంగం పెద్ద సంఖ్యలో ఉండే 55 లక్షల కుటుంబాలు ఇప్పుడు తేలుతుంది అధ్యక్ష. అధ్యక్ష నేను ఇంకో మాట అంటున్నా, దే మే బ్లేమ్ మీ బట్ ఐ డోంట్ హెసిటేట్ టు సే, ఓ లెక్కపత్రం ఉన్నదండి, ఎవరి భూమి ఏముందో తెలుసా? ధర్మం మీకే నడుస్తుంది. 80 ఏళ్ళ కింద నిజాం చేసి వదిలేస్తే మళ్ళీ సర్వే లేదు, సెటిల్మెంట్ లేదు, భూ రికార్డు కూడా పెద్ద గందరగోళం, పెద్ద కన్ఫ్యూజన్. దానిలో మాఫియాలు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ రిజిస్టర్, ఇష్టం వచ్చిన దందాలు, కబ్జాదారులు అధ్యక్ష, బ్యాంక్ మేనేజర్లు కూడా నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి లోన్లు లేపిన సంఘటనలు పట్టుకున్నారు అధ్యక్ష. కౌడుపల్లి మండలం, మెదక్ జిల్లా, అనేక మండలాలు పట్టుకున్నారు, అనేక జిల్లాలలో ఉన్నాయి ఇలా ఉదంతాలని. ప్రతి బ్యాంక్ వాళ్ళంతా మనం రుణమాఫీ చేస్తామని వెయిట్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. ఎన్నో ఒక రకమైనటువంటి పూర్తి నిర్లక్ష్యానికి, పూర్తి బాధ్యతారహితమైనటువంటి విధానాల వల్ల జరిగినటువంటి ఫలితం ఉత్పన్నమైంది. దాంట్లో చెయ్యాలి అధ్యక్ష. చిన్నారెడ్డి గారు మాట్లాడతారు, వారికి ఎన్నికల మీద బాగా తొందర ఉన్నది ఎందుకో, చివరి దీనిలో ఎలక్షన్ ఇయర్లో, మేము ఎలక్షన్ ఇయర్ అండి, నాకు ఆడిదండి ఎలక్షన్ ఇయర్. చిన్నారెడ్డి గారు ఎక్కడదా బాబు సార్? మాకు ఈయన వినాలి, మా వినండి సార్, తొందర ఎందుకు పడతారు, వినండి సారు.
అధ్యక్ష మా మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం 12x5 అంటే 60 నెలలు, దానిలో కంప్లీట్ అనేది 40 నెలలు సార్. ఎలక్షన్లకు ఇయ్యాలంటే కరెక్ట్ 20 నెలలు ఉన్నది, 2/3 అయింది, 1/3 ఉంది, ఉన్నది కదండి మాది 1/3. ఈ 2/3లో మాకు దొరికినటువంటి ఈ 40 నెలలలో ఎన్ని బాధలు అధ్యక్ష మాకు? అంటే ఆంధ్ర తెలంగాణ విభజన పంచాయతీ కేంద్ర అధికారి నిర్ణయం గారు, ఐఏఎస్ నిర్ణయం గారు, ఐపీఎస్ అధికారి ఇటుంటాడో అటుపోతాడో, 7 నెలల దాకా కేంద్రం నుంచి అధికార ఉత్తర్వులు రావు, కన్ఫ్యూజను, లెక్కలు దిగయి, ఈ కోర్టులు మాట్లాడితే కోర్టులు, ఇవన్నీ కథలు. ఉన్న కొద్ది సమయంలో అధ్యక్ష ఒకటి 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 మేము స్టాండర్డైజ్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు అధ్యక్ష నేను వివరాల్లోకి పోయే ముందు తమ అనుమతిని ప్రకటన చేస్తూ ఉన్నా. ఈరోజు గత 5-6 రోజులుగా 6-7 రోజులుగా బహుశా 7 రోజుల నుంచి ప్రయోగాత్మకంగా ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో రాష్ట్రం మొత్తానికి వ్యవసాయ రంగంతో సహా విద్యుచ్ఛక్తి సరఫరా చేస్తూ ఉన్నాం, 24 గంటలు సరఫరా చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఇచ్చే సబ్సిడీ అధ్యక్ష 4,777 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద ఉచిత విద్యుత్ కింద పే చేస్తూ ఉన్నాం. దీన్ని నేను రైతాంగానికి మనవి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా అందరికి కూడా 24 గంటల విద్యుత్ ఉండాలి. ఇది మన రాష్ట్ర ఇమేజ్ని పెంచుతుంది బయట, ఎకనామిక్ బాయన్సీని పెంచుతుంది, అద్భుతమైన పెట్టుబడులు ఆకర్షిస్తుంది, తెలంగాణ ఎంత సుస్థిరంగా ఉంటుంది అనేటువంటి మాటను తెలియజేస్తుంది. కాబట్టి 24 గంటల కరెంట్ సరఫరా ఉండాలని ప్రయత్నం చేసినాం, అందరి సహకారం, భగవంతుని దయ. విద్యుత్ ఉద్యోగులు పడ్డటువంటి కష్టం, అక్కడ చక్కటి యాజమాన్యం చేస్తున్న నిర్వహణ తత్ఫలితంగా సాధ్యమైంది. ఈ గత 5-6 రోజుల నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ని బట్టి మొత్తం స్టెబిలైజ్ అయ్యి సప్లై అవుతూ ఉంది. కొన్ని చోట్ల అక్కడొకటి మూలలు సరఫరా వ్యవస్థలో, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇంకా కొద్దిగా పటిష్టపడాల్సిన అక్కర ఉంది. కొద్దిపాటి ట్రాన్స్ఫార్మర్లు ఇంప్రూవ్మెంట్ కానీ, కొన్ని సర్క్యూట్ చేయడం కానీ, కొన్ని లింక్ లైన్స్ కానీ వేస్తే ఎట్టి పరిస్థితుల్లో పీక్ టైంలో ఏదైతే మార్చ్ ఏప్రిల్ మేలో మనకు 11,500 దాకా కూడా అగ్రికల్చర్ రోడ్ పీక్ పోయేటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దాని జాగ్రత్తలను తీసుకుంటారు అధ్యక్ష, తీసుకొని ఏం చేస్తారంటే చెప్తాను, నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. కానీ ఈ లోపల రైతాంగాన్ని నా విజ్ఞప్తి, 24 గంటలు మీరు ఎప్పుడంటే అప్పుడు పెట్టుకునే సద్బాటు అందుబాటు అవకాశం మీకు వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతు, నేను గౌరవ శాసనసభ్యులందరూ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుతా ఉన్నా, ఆటో స్టార్టర్లు తీసేపేయాలి మనం. ఎందుకంటే దాంతో నష్టమేది కరెంటు కాదు, కరెంటు కాలినే పర్వాలేదు, 100 కోట్లు పోతాయి, కానీ భూగర్భ జలాలు ఎగ్జాస్ట్ అయిపోయి పొలాలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది, అది ఎవరు కూడా మంచిది కాదు. అందరికి సమానంగా ఉన్న నీళ్ళు వాడుకోవాలి, భూగర్భంలో ఉన్న నీళ్ళు. భగవంతుని దయవల్ల ఈసారి కూడా కొంచెం మంచిగానే, ఇనీషియల్గా ఇబ్బంది పెట్టినా కాలం మంచిగా అయింది, కుంటలు నిండినాయి, చెరువులు నిండినాయి, కొన్ని ప్రాజెక్టులు నిండినాయి, పొలాలు భారించుకుంటున్నాం, 23 లక్షల ఎకరాల నీళ్ళు ఇస్తూ ఉన్నాం. తప్పకుండా గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, అది ఎగ్దం అయినంత రాత్రి అవసరం లేని కరెంటు ఆటో స్టార్టర్ పెడితే పోస్తూ ఉంటుంది అధ్యక్ష, 24 గంటలు పోస్తే 24 రోజులలో బోర్ ఎత్తిపోతుంది, నష్టపోతారు రైతులు. కాబట్టి ఒక 15 రోజులు 20 రోజులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే డిసెంబర్ మాసంలో డిక్లేర్ చేస్తారు, అధికారులు వెళ్తారు అన్ని గ్రామాలలో. గౌరవ శాసనసభ్యులు నేను ప్రార్థిస్తూ ఉన్నా, 100కు 100% ఆటో స్టార్టర్లు తీసేయాలి. ఏ రైతు ఆయన ఇష్టమైనప్పుడు పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు, ఒక ఆయన పొద్దున పెట్టుకోవచ్చు, ఒక ఆయన మధ్యాహ్నం పెట్టుకోవచ్చు, ఒక ఆయన సాయంత్రం పెట్టుకోవచ్చు, వాళ్ళ వైపుని బట్టి పెట్టుకోవచ్చు, వాళ్ళ పని బట్టి పెట్టుకోవచ్చు. కాబట్టి ఆటో స్టార్టర్లు తీసేయాలి. ఆటో స్టార్టర్ల రిమూవల్, ఈ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి స్టెబిలైజేషన్, కొద్దిపాటి స్టెబిలైజేషన్ ఉందో, కొన్ని ట్రాన్స్ఫార్మర్లు ఆర్డర్ ఇచ్చి తెప్పించేది, ఇదంతా కూడా డిసెంబర్ మాసంలో ముగిసిపోతుంది. 2018 1 జనవరి తెలంగాణ నూతన రాష్ట్రంలో ఒక కొత్త చరిత్ర శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అధ్యక్ష. వారికి 2018 జనవరి 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రైతులతో సహా వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందించబడుతుంది. ఈ మాట నేను మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష, రైతులకు మంచి తీపి కబురు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పటివరకు ఇచ్చే 4,777 కోట్లకు అదనంగా, దీనికోసం అదనంగా పీక్ లోడ్స్ తమాషా ఉంటాయి అధ్యక్ష. ఉదయం 7 నుంచి 8 మధ్య వెరీ హెవీ పీక్ లోడ్ వస్తూ ఉంది. అందరూ కూడా మరి అప్పుడు రైతులు అప్పుడే మోటార్లు ఉత్తడం, గీటర్ గీజర్లు వేయటం, కుక్కర్ స్టార్ట్ కావటం, స్కూల్కి పోయే పిల్లల కోసం మంటలు చేయటం, అన్నీ ఉంటాయి. కాబట్టి ఉదయం నుంచి 7, సాయంత్రం 3 గంటలు 5 నుంచి
ఏడు ఏడున్నర దాకా పీక్ అవర్స్ ఉంటాయి అధ్యక్ష. ఈ టైంలో చాలా హెవీ పర్చేజ్ చేయాల్సి వస్తుంది సంస్థలు. సంస్థలకు ఉన్న అప్పు మనమే తీసుకున్నాం ఉదయ్ స్కీమ్ ద్వారా. మళ్ళా విద్యుత్ సంస్థల అప్పుల్లో కూరుకొని పోవద్దంటే వాళ్ళు అదనంగా పెట్టే ఖర్చు అధ్యక్ష. ఈ రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఈ 4,777 కోట్లు కాకుండా 617 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే బడ్జెట్లో పెట్టి జనవరి నుంచే వారికి 4,770 కోట్లకు బదులుగా 5,384 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది.